తుది విజయం ఉద్యోగులదేనా? ఉద్యోగుల ఉద్యమంతో ఏపీ సర్కార్ దిగొస్తున్నట్లే కనిపిస్తోందా? ఏపీ సర్కార్ అంతర్మదనంలో పడిపోయిందా? ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఇదే నిజమని అనిపిస్తోంది. ఉద్యోగుల ఉద్యమం ఏపీ సర్కార్కు భయాన్ని పరిచయం చేసినట్లే కనిపిస్తోంది. పిల్లలకే కాదు సర్కారుకు పాఠం చెబుతామన్న ఉద్యోగుల వ్యాఖ్యల అంతర్ధానం ఇదేనా? ఇప్పుడు సర్వత్రా ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భయపెట్టే స్థాయి నుంచి బతిమాలుకునే స్థాయికి వచ్చామనే భావంలో సర్కారు పడిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ప్రభుత్వం లెక్క ఎక్కడ తప్పిందనే విశ్లేషణలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడేసే అస్త్రాలు ఎందుకు పనిచేయలేదు? సోషల్ మీడియా ప్రచారాలు ఎందుకు ఫలితాన్నివ్వలేదనే ప్రశ్నలు ఇప్పుడు మంత్రుల మదిని తొలుస్తున్నాయి. అలాగే ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకతకు బదులు సానుభూతి ఎందుకు వచ్చిందని సర్కారు తలపట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్కార్ ముందున్న కర్తవ్యం ఏంటి? ఉద్యోగుల డిమాండ్లను సర్కారు నెరవేర్చక తప్పదా? అదే జరిగితే దానికి ఖజానా సహకరిస్తుందా? సంక్షేమంలో కొంతవరకు కోత పెట్టక తప్పదా? ఒకవేళ డిమాండ్లు నెరవేర్చినా ఉద్యోగులు ప్రసన్నులవుతారనే గ్యారంటీ ఎక్కడుంది? అసలు తగ్గాల్సిన చోట నెగ్గేందుకు చేసిన ప్రయత్నమే బెడిసికొట్టిందా అని సర్కారు అంతర్మథనం చేసుకుంటోంది. ఇంతకీ పోయిన పరువు దక్కించుకోవాలంటే ఇప్పుడు సర్కారు ఏం చేయాలి? రైట్, పీఆర్సీ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రాధిక. రాధిక, చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అవటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అంతర్మదనంలో పడేసేలాగా చేసింది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు సర్కారు సర్వశక్తులు వడ్డింది. అయితే సర్కారు అంచనాలను భిన్నంగా పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ కార్యక్రమం విజయవంతమైనప్పుడు కొంతమంది మంత్రులు కూడా మాట్లాడుతూ ఈ ఉద్యోగులు బల ప్రదర్శన చేశారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యానాలు ఏంటంటే, ఆ కార్యక్రమాన్ని చూసి ప్రభుత్వం ఒక రకంగా వెనకడికి వేసింది, అంటే భయపడింది అనే అటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. అయితే ఈ ఉద్యోగులు ఈ స్థాయిలో భయపడడానికి గల కారణం ఏంటి, మనం వేసుకున్న లెక్క ఎక్కడ తప్పింది అనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. వాస్తవానికి ఈ పీఆర్సీ అంశంలో ఉద్యోగ సంఘ నాయకులు సర్కారు ఏం చెప్తే అదే అన్నట్లు నడుచుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా మాకు ఇది కావాలి అని చెప్పేసి కొంచెం తెగించి ప్రశ్నించే ధోరణి ఎక్కడ కూడా కనపరచలేదు. దీంతో ఉద్యోగ సంఘ నాయకుల యొక్క భయాన్ని అలుసుగా తీసుకొని ప్రభుత్వము పీఆర్సీ అంశంలో తాను అనుకున్న దానికి అనుగుణంగానే జీవోల్ని విడుదల చేసింది. అయితే ఆ జీవోల్ని విడుదల చేయడంతో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో ఉపాధ్యాయుల ఆందోళనతో కొంత కంగారు పడ్డ ప్రభుత్వము ఉద్యోగులను డిఫెన్స్ లోకి నెట్టే ఒక ప్రయత్నం చేసింది. ఆ డిఫెన్స్ లో నెట్టం ఏంటంటే, సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏంటంటే సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకొని ప్రత్యర్థుల్ని ఆత్మరక్షణలోకి నెట్టే ఒక ఎత్తుగడను ఇంతకాలం కూడా విజయవంతంగా నెరవేరుస్తూ ఉంది. అంటే ప్రత్యర్థుల పైన ఏదైతే వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయటం అనేది ఒక ఎత్తుగడ అవలంబిస్తూ ఉంటుంది. దీంట్లో భాగంగానే ఉపాధ్యాయులపై కూడా వీళ్ళు సరిగా స్కూళ్ళకి రారు, పాఠాలు చెప్పరు, అదేవిధంగా లక్షల లక్షల జీతాలు తీసుకుంటారు, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చదువుతుంటారు కానీ వీళ్ళ పిల్లలు ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటుంటారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తించడమే కాకుండా పాఠశాలల వద్దకు పోయి గేట్లు వేసేసి టీచర్లు ఆలస్యంగా వచ్చారని చెప్పేసి వాళ్ళని బయట నిలబెట్టేసి ప్రజలకు తెలియజెప్పే ఒక ప్రయత్నం చేసిందంటే, ఉపాధ్యాయులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటారు, సక్రమంగా విధులు నిర్వర్తించరు కానీ వీళ్ళకి జీతాలు కావాలని చెప్పేసి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నం ద్వారా ఉపాధ్యాయులు డిఫెన్స్ లో పడతారు, తద్వారా ఉద్యోగులు ఏదైతే చేపట్టారో ఉద్యమ కార్యాచరణ, ఆ కార్యాచరణ మరుగున పడిపోతుందని చెప్పేసి సర్కారు అంచనా వేసింది. ఈ నేపథ్యం అయినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని అణగదొక్కడానికి, చలో విజయవాడ కార్యక్రమాన్ని అణిచివేయడానికి సర్వశక్తులు వచ్చింది. పోలీసు యంత్రాంగంతో పాటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాలంటీర్ల వ్యవస్థతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించింది. దీంతో ఈ చలో విజయవాడ కార్యక్రమానికి
ఆశించిన స్థాయిలో ఉద్యోగులు హాజరు కాలేరని ఒక అంచనా వేసింది. సర్కార్ లెక్క ప్రకారం ఏంటంటే 1,000 నుంచి 2,000 మంది మాత్రమే విజయవాడ రాగలరు. సో వాళ్ళని విజయవంతంగా అడ్డుకోవచ్చు అని చెప్పి అంచనా వేసింది. ఈ కారణంతో విజయవాడలో సుమారు 2,000 మంది పోలీసులు మోహరించిందంటే ప్రతి ఉద్యోగికి ఒక పోలీసు లెక్కన అక్కడ కాపలా పెట్టి మొత్తం అంతా కూడా పకడ్బంది ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వ అంచనాలు తల్లకిందులు చేస్తూ చీమల పొట్టలో నుంచి ఏదైతే పొట్టలో నుంచి చీమలు వస్తాయో ఆ మాదిరిగా గొంతులు సందుల్లో నుంచి ఉద్యోగులు ఆరు ఎత్తున ఒక్కసారిగా రోడ్ల మీదకి రావడంతో పోలీసులు నోరెళ్లబెట్టి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. సో ఈ పరిస్థితి దీంతో పోలీసులు ఏమి చేయలేక చేతులెత్తేసిన పరిస్థితి అక్కడ కనిపించింది. సో ఉద్యోగులు అనుకున్నది అనుకున్నట్టుగానే సభ విజయవంతం చేయగలిగారు. ఈ సందర్భంలో ఉద్యోగులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని తీవ్ర అంతర్మదనానికి గురి చేస్తామండి. ఉపాధ్యాయులు సభకాదులైన ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకే కాదు ప్రభుత్వాలకు కూడా మేము పాఠాలు చెప్పగలమని చెప్పేసి అన్నారు. ఆ పాఠాలు ఏ స్థాయిలో ఉంటాయి అనేది ఇప్పుడు సర్కార్కు అవగతమైంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని స్థితి ప్రభుత్వంలో నెలకొంది. ఉద్యోగుల ఆందోళనతో బలోపేతమైన ఉద్యోగ సంఘ నేతలు సర్కారును ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు, డిమాండ్లు నెరవేర్చాల్సిందే అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ డిమాండ్లు నెరవేర్చాలంటే సర్కార్ ఖజానా అది సహకరించదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల డిమాండ్ నెరవేర్చడం ఎట్లా? ఒకవేళ వాళ్ళు కోరుకున్నట్లు కాకపోయినా కానీ కొంత సర్దుబాటు ధోరణి ప్రదర్శించి కొంతమేర వాళ్ళ డిమాండ్ నెరవేర్చినప్పటికీ కూడా ఉద్యోగుల్లో పోయిన బలం ఏదైతే ఉందో ఉద్యోగుల పైన ఉన్న ఆధిపత్యం ఏదో అది మళ్ళీ తిరిగి సాధించగలమా అనే ఒక వాళ్ళ యొక్క వాళ్ళ దీన్ని గెలుచుకోగలమా అని చెప్పేసి కొంత ప్రభుత్వం అంతర్మదనం పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చేయాలో ప్రభుత్వానికి పాలు పోవట్లేదు. పీఆర్సీ డిమాండ్లు కానీ నెరవేరిస్తే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కొన్నింటిలో కొత్త పెట్టాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలా లేకపోతే ఉద్యోగుల్ని డిమాండ్లని నెరవేర్చాలా అనే ఒక మీమాంస ప్రభుత్వంలో ఏర్పడింది. సో ఈయన ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుత్వం మొల్లగలాలు పడతా ఉంది. దీనికి సంబంధించి ఉద్యోగ డిమాండ్లుగా నెరవేరిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆసుపత్రికలైన కొన్ని సంక్షేమ పథకాల పైన కోత పెట్టాల్సి ఉంటుంది. సో వాటి కోత పెట్టడానికి ప్రభుత్వానికి మనసొత్తే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఉద్యోగుల పీఆర్సీ అంశానికి సంబంధించి ఏ విధంగా వ్యవహరించాలనేది ప్రభుత్వానికి పాలు పోవటం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు కీలకమైన ఉద్యోగ సంఘాలతో భేటీ ఏదైతే ఉందో ఆ భేటీ ఏ విధంగా కొనసాగుతుంది, ఆ భేటీ యొక్క తుది ఫలితం ఏ విధంగా ఉంటుందనే దానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠత నెలకొన్న పరిస్థితులు కనిపిస్తా ఉండే రాజిక. రైట్, థ్యాంక్ యూ రమేష్.